హుందాతనంతో కూడినటువంటి రాజకీయం బాధ్యత కలిగినటువంటి మాట అట్లాగే విధానపరమైన నిర్ణయాల్లో స్వచ్ఛత స్పష్టత ఇంకోవైపున నిబంధనల్ని కఠినంగా ఖచ్చితంగా పాటించుతూ పాటించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి వ్యక్తి ఒకప్పటి చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగుకి ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అందుకనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో మధ్యలో రాజకీయంగా ఎన్నో తప్పులు చేసినా విభజన సమయంలోనూ ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా రాజకీయానికే పరిమితమైన ఎత్తులు వేయడంలో విఫలమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసి గెలిపించారు అలాంటి చంద్రబాబు నాయుడు ఈ దఫా అధికార యంత్రాంగం విషయంలో అది ఇది ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చేతకాలేదు పూర్తి స్థాయిలో అవినీతికి ఆయనే వదిలేశారు రెండవది ఓ పక్కన పార్టీ పరమైనటువంటి వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాల్లో జోక్యాన్ని ఒకప్పుడు నియంత్రించినటువంటి చంద్రబాబు నాయుడే వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళకి పనిచేసి పెట్టండి అని అధికారులకు ఇవ్వడం వల్ల గ్రౌండ్ లెవెల్లో సాధారణ ప్రజలకి రావాల్సినటువంటి శాచ్యురేషన్ పాయింట్కి వెళ్లాల్సినటువంటిది కాస్త పార్టీ పాయింట్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఓ పెద్ద నెగిటివ్కి కారణమైంది జన్మభూమి కమిటీలు కానీ ఇట్లాంటి వ్యవస్థలన్నీ కూడా అట్లాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఎన్నికలకు సంబంధించి ఆ తర్వాత ఆయన మాట్లాడినీ వాళ్ళు మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు కాకపోతే తాజాగా ఎన్నికల తర్వాత ఓ పోలింగ్ జరిగింది నెక్స్ట్ ఆయన ఛార్జీ తీసుకోవాల్సింది ఇరవై మూడో తారీఖున ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది ఆ లెక్కింపు ప్రక్రియలో ఏముంటుంది ఎలా జరుగుతుంది అనేటువంటిది ఆయన కౌంట్లో కనబడుతుంది దానికి తోడుగా ఆ రోజున ప్రక్రియ ఏంటి అంటే ఆ వెంటనే సీఎం కావచ్చు ఆయన గెలిస్తే సీఎం అయిపోవచ్చు కానీ ఈ లోపుగా సమీక్షలు చేయకూడదు అనేటువంటిది నైతికత చట్టంలో రాసుండదు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అనేటువంటిది ఎన్నికల కోడ్లో ఉంది ఎన్నికలకు సంబంధించినటువంటిది క్యాబినెట్ సమావేశాలు జరపకూడదు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు పోలవరం అనేటువంటిది రొటీన్గా జరిగిపోతూనే ఉంటుంది అది యాక్టివిటీ ఆగుతుంది లేకపోతే మన జీతాలు ఇవ్వడము లేకపోతే రోడ్లు ఇవ్వడము కాలువలు కట్టడం ఇవన్నీ ప్రత్యేకించి సమీక్షలు అక్కర్లేదు అవి ఉండకూడదని ఎన్నికల నిబంధన వాళ్ళ ఉంది కానీ ఆయనే సమీక్ష సమావేశాలు పెట్టి చీఫ్ సెక్రటరీని రమ్మంటారు చీఫ్ సెక్రటరీతో పాటుగా ఐఏఎస్లందరినీ అట్లాగే డీజీపీతో పాటుగా ఐపీఎస్లందరినీ ఎన్నికల సంఘానికి మనమే రాసి ఇచ్చేసాం కదా ఇదిగో మీ వీళ్ళందరూ మీకేనండి అని చెప్పేసి వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయారు కదా అందులో తేడా వచ్చినందుకే ఏకంగా చీఫ్ సెక్రటరీని పునీతనే పక్కన పెట్టారు కదా అట్లాంటి తప్పుడు కాగితాలు ఇచ్చినందుకు అట్లాంటి దశలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఎందుకు ఎవరి కోసం నిబంధనలకు విరుద్ధం అని తెలియదా నలభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి తెలియదా ఇక్కడ రాజశేఖర రెడ్డిని తీసుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్కి అప్పుడు కూడా చాలా గ్యాప్ ఉంది ఆయన ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళిపోయారు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు ఏం ఏమైనా పాలన ఆగిపోయిందా పాలన ఆగిపోతుంది అసలు అదే ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా ప్రమాదాలు ఇట్లాంటివి జరిగితే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడంలో తప్పలేదు కానీ దానికి కూడా సమీక్ష సమావేశాలు అక్కర్లేదు ఒక ముఖ్యమంత్రిగా హోదా ఉంటుంది ముఖ్యమంత్రిని ఆపద్ధర్మం అనేది రాజ్యాంగంలో ఎక్కడా రాసి ఉండదు కానీ నైతికమైనటువంటి అంశాలు ఉంటాయి బాధ్యతతో కూడినటువంటి అంశాలు ఉంటాయి పోనీ గతంలో అట్లా చేసినప్పుడు అన్నీ కరెక్ట్గానే చేశారన్నామా ఆయన రెండు వేల నాలుగులో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఐఎన్జి వైస్ అనేటువంటి ఒక సంస్థకి ఐఎన్జీ వాళ్ళు అనుకుని భూములు రాసిచ్చేశారు హైదరాబాద్ ఆ భూముల వివాదమే బిల్లీరావు వివాదం ఇప్పటిదాకా అది కోర్టు స్టేల పుణ్యమాన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి అట్లాంటిది ఆనాటి తప్పు జరిగింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాంట్రాక్టర్ల కోసం ఎవరి కోసము ప్రయోజనం చేకూర్చారన్నటువంటి పేరు అనవసరమైనటువంటి సమీక్షలు కదా రేపు పొద్దున సీఎం అయిపోతాం అనుకుంటున్నారు కదా ఇంకేం బాధ రేపు పొద్దున అయిపోగానే సమీక్షలు చేసేసి ఇన్ని రోజుల పాటు చేసినటువంటి ఈ నలభై రోజుల్లో రాష్ట్రంలో జరిగిపోయినటువంటి దుర్మార్గాలన్నిటిని సరిచేసేసి మళ్ళీ దారిని పెట్టచ్చు కదా ఎందుకు ఈ కష్టం అనవసరంగా మాట పడటం ఓసారి ఆలోచించుకుంటూ పోతుంది కదా